66 ఈరోజు జనాభా ప్రకారంగా 5 కోట్ల ఆంధ్ర రాష్ట్రం మంది. ఈ జనాభా ప్రకారంగా చూస్తే ఇలా 66,34,000 మందికి పెన్షన్ అందుకుంటా ఉన్న జనాభా ప్రకారం చూస్తే అత్యధికంగా ఇస్తూ ఉన్న రాష్ట్రం జనాభా ప్రకారం మనదే. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. రెండోది ఏమిటంటే 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉన్న రాష్ట్రం అసలు దేశంలోనే ఇంకొకటి లేదు. ఈ రాష్ట్రంగా ఆ రాష్ట్రంగా దేశంలోనే ఎక్కడ లేదు. ఈరోజు పెన్షన్లకు సంబంధించి గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో నెలకు 400 కోట్ల రూపాయలు కూడా కాని పరిస్థితి నుంచి ఈరోజు పెన్షన్లకు సంబంధించి నెలకు 2,000 కోట్ల రూపాయలు కేవలం పెన్షన్ల కోసం మాత్రమే ఇస్తూ ఉన్న పరిస్థితి. ఎన్నికలప్పుడు ఒక ప్రణాళిక ఇస్తే దానిని ఒక భగవద్గీతగాను ఒక ఖురాన్ గాను ఒక బైబిల్గాను భావిస్తూ ఆ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని ఏకంగా 99% అమలు చేసి ఈరోజు మీ బిడ్డ మీ దగ్గరకు వచ్చి 99% అమలు చేసిన తర్వాత మీ బిడ్డ మీ దగ్గరకు వచ్చి ఈరోజు ఇలా నిలబడి మీ ముందర గర్వంగా కూడా చెప్తా ఉన్నాడు 99% హామీలు అమలు చేసిన తర్వాత. ఏ మాదిరిగా జరుగుతూ ఉన్నాయి రాజకీయాలు అనేది మీరే చూస్తూ ఉన్నారు. అసలు రాజకీయాలు అన్నది నిజంగా పాతాలానికి వెళ్ళిపోయాయి. విలువలు లేవు, విశ్వసనీయత లేదు. విలువలు లేని విశ్వసనీయత లేని రాజకీయాల మధ్య ఈ వ్యవస్థను మార్చడానికి మీ బిడ్డ మొట్టమొదటిసారిగా అడుగులు వేగంగా వేశాడు. ఇంతకుముందు ఎవరైనా కూడా మేనిఫెస్టో అని చెప్పి ఎన్నికలప్పుడు ఎన్నికల ప్రణాళిక అని చెప్పి ఒక మేనిఫెస్టో అనేది ఇచ్చేవాళ్ళు. ఆ మేనిఫెస్టో చూస్తే అబ్బో 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 రంగురంగులుగా కనిపిస్తూ ఉంది. అవ్వలకి ఇది చెప్పేస్తూ ఉన్నాడు, తాతలకి ఇది చెప్పేస్తూ ఉన్నారు, అక్క చెల్లెమ్మలకి ఇది చెప్పేస్తూ ఉన్నారు, పిల్లలకి ఇది చెప్పేస్తూ ఉన్నారు అనే రకరకాలుగా ప్రలోభాలు పెట్టే మేనిఫెస్టోలు కనిపించేటివి. రకరకాలుగా సామాజిక వర్గాలను సైతం ప్రలోభాలు పెట్టే మేనిఫెస్టోలు కూడా కనిపించేటివి. కానీ ఏం జరిగేది, ఎన్నికలు అయిపోయేసరికి ఆ మేనిఫెస్టో తీసుకుని పోయి చెత్తబుట్టలో పడేసే పరిస్థితి. కనీసం ఆ మేనిఫెస్టోలో మనం ఏం చెప్పాము, దానిని ఏ పొద్దున్న నెరవేర్చాలా లేదా అన్న ఆలోచనలు కూడా చేయని అద్వానమైన రాజకీయ వ్యవస్థ నుంచి మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ వ్యవస్థను మార్చాడు. అబద్ధాలు ఆడడం రాదు, మీ బిడ్డకు మోసం చేయడం తెలియదు, ఈ రెండు మీ బిడ్డకు తెలియదు. కాబట్టి మీ బిడ్డ వాళ్ళ మాదిరిగా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా ఆయన కూటమి మాదిరిగా మీ బిడ్డ ఆయన వాళ్ళ మాదిరిగా అబద్ధాలతో పోటీ పడలేడు, మోసాలతో పోటీ పడలేదు. ఎందుకంటే వాళ్ళు ఎలాగూ చేసేదే లేదు కాబట్టి, ఎలాగూ చెప్పడానికి ఏముంది, నోటుకు అడ్డేముంది, అబద్ధాలకు రెక్కలు కట్టేస్తే సరిపోతుంది, ఎలాగూ చేసేది లేదు కదా అనే మనస్తత్వం వాళ్ళది. కానీ మీ బిడ్డది అలా కాదు. మీ బిడ్డ ఏదైనా చెప్పాడు అని అంటే అది ఖచ్చితంగా చేసి చూపిస్తాడు మీ బిడ్డ. రేపొద్దున మోసం చేసేందుకు 4,000 అంటారు, 5,000 అంటారు, 6,000 అంటారు, ఇంకా అవసరమైతే మోసం చేయడానికి ఎలాగూ చేసేది లేదు కాబట్టి ప్రతి ఒక్కరికి 8,000 కూడా అంటారు. కానీ వాస్తవం ఏమిటి అని అంటే ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, ఏదైనా కూడా చేసేవాడు ఎవడైనా ఉన్నాడు అని అంటే మంచి చేసే మనసు ఎవరికైనా ఉంది అని అంటే నేను ఈరోజు గర్వంగా కూడా ఒక మాట అయితే మీ అందరికీ ఒక మాట అయితే ఇస్తూ ఉన్నా. మేనిఫెస్టోలో నేను చెప్పినా చెప్పకపోయినా, ఎందుకనంటే చేయగలిగింది నేను చెప్పాలి, చేయలేనిది నా నోట్లో నుంచి రాకూడదు, నేను చెప్పకూడదు, చేయగలిగిందే చెప్పాలి. కానీ నేను మేనిఫెస్టోలో చెప్పినా చెప్పకపోయినా ఈ 58 నెలల పాలన చూస్తే చాలా కనిపిస్తాయి మీ అందరికీ కూడా. నేను చెప్పనివి చాలా చేసినవి అన్నీ కూడా మీ అందరికీ కూడా కనిపిస్తాయి. మీ అందరికీ కూడా ఒక్క విషయం మాత్రం నేను హామీ ఇస్తూ ఉన్నా, ఏదైనా ఎక్కడైనా ఎవరైనా కూడా పేదలకు కానీ అవ్వాతాతలకు కానీ పిల్లలకు కానీ ఇటువంటి ఏ సెక్షన్స్కైనా కూడా మంచి చేసే విషయంలో జగన్తో పోటీ పడే నాయకుడు ఈ దేశంలోనే ఎక్కడా ఉండడని మాత్రం చెప్తా ఉన్నా. మోసం చేసే వాళ్ళని నమ్మద్దండి, అబద్ధాలు చెప్పే వాళ్ళని నమ్మద్దండి. ఎందుకనంటే ఈరోజు మీ బిడ్డ దాదాపుగా 70,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నాడు.
ఈ మాదిరిగా ఇంతకుముందు ఎప్పుడు జరగల, మీ బిడ్డ ఈ మాదిరిగా ఎందుకు చేయగలుగుతా ఉన్నాడు అని అంటే, ఎక్కడా కూడా కరప్షన్ లేకుండా, ఎక్కడా కూడా వివక్ష లేకుండా మీ బిడ్డ తీసుకొచ్చిన సమూహమైన మార్పులు తీసుకొచ్చాడు కాబట్టి ఎప్పుడూ చూడని విధంగా, ఎప్పుడూ జరగని విధంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఈరోజు సంవత్సరానికి 70,000 కోట్ల రూపాయలు దాదాపుగా మంచి చేసి చేయిస్తూ ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయి. కానీ ఈరోజు సూపర్ 6 అంటా ఉన్నాడు చంద్రబాబు, సూపర్ 7 అంటా ఉన్నాడు చంద్రబాబు, వాటికి ఇటువంటివన్నీ కూడా కలుపుకుంటే మొత్తానికి చంద్రబాబు నాయుడు గారి హామీలు 140,000 కోట్లు దాటుతూ ఉన్నాయి. అంటే జగను పూర్తిగా వ్యవస్థను పూర్తిగా ఎటువంటి కరప్షను లేకుండా, ఎటువంటి వివక్ష లేకుండా 70,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసే పరిస్థితి జగన్కే చాలా కష్టంగా ఉంటే, ఆయన సునాయసంగా నోట్లో నుంచి చెప్పేటి అబద్ధాలే కదా అని 140,000 కోట్ల రూపాయల గురించి చెప్తా ఉన్నాడు అని అంటే ఇక దాని అర్థం ఏమిటి? అందరినీ మోసం చేసేదానికే కదా. ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడుకు పొరపాటున ఓటేస్తే మాత్రం పులి నోట్లో తలకాయ పెట్టినట్టే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి.